ప్రస్తుతానికి నిజామాబాద్ రూరల్కి చేరుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ గాలి వినబడుతుంది, ఇక్కడ గాలి వచ్చేసింది అన్న నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఉండే కొన్ని నియోజకవర్గాలు మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నాయి. అలాంటి ఫైట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది, మరి ముఖ్యంగా ఈ రూరల్లో, నిజామాబాద్ రూరల్లో జరుగుతుంది. ఏంటి ఇక్కడ బీజేపీ బలం? నిజామాబాద్లో మరి ధర్మపురి అరవింద్ గారు అంతా తానే నడవడమా, లేదంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయా? ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సేమ్ సీట్ ఇవ్వడం అనేది మైనసా? అసలు ఏంటి బీజేపీ బలం? ఏంటి బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎన్ని సీట్లు సాధించుకుంటుంది? సాధించుకుంటే కనుక ఈ సీట్ ఉంటుందా? ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాతో పాటు ఉన్నారు బీజేపీ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి, మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. దినేష్ గారు అందరూ, అంటే దినేష్ కులాచారి, మీ పేరు వినగానే అసలు ఈ రాష్ట్రం వాళ్ళేనా అన్నట్టు ఉంది. అందుకే నేను ఆచితూచి జాగ్రత్తగా ఇచ్చేస్తున్నాను. అయితే నేను స్టార్టింగ్లో అడిగినట్టుగా, ఎందుకండి ఇక్కడ ఫైట్? అంటే ఇది కులాచారి గారి ఇస్తున్న ఫైటా, లేకపోతే బీజేపీ పునాదులు ఇక్కడ ఉన్నాయా? అంటే నిజామాబాద్ గడ్డ అనేది భారతీయ జనతా పార్టీకి ఇవాళ నుంచి కాదు, ఆర్ఎస్ఎస్ పుట్టుకనే ఈ ప్రాంతం నుంచి, ఏదైతే ఎగ్డేవార్ గారు ఆర్ఎస్ఎస్ ప్రారంభకులొకరో స్థాపకులొకరో, వారి జన్మస్థలం ఇక్కడ దగ్గర ఉండడం. రెండోది, ఈ ఏరియాలో జనసంఘ అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రాంతంలో ఉద్యమాలు చేయడం, భారతీయ జనతా పార్టీ మూలాలు గ్రౌండ్ నుంచి ఉన్నాయి ఇక్కడ. చాలా సందర్భాల్లో పార్లమెంట్ చేసినా 1-2 లక్షల ఓట్లు, అసెంబ్లీకి పోటీ చేసినా 20,000-30,000 ఓట్లు, అంటే భారతీయ జనతా పార్టీ అభిమానులు స్పష్టంగా కూడా అలాగే ఉంటూ వచ్చారు. వాళ్ళు ఉంటూ వచ్చారు ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఒక మంచి పటిష్టమైన స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలవడం, దాని తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలవడం, ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తర్వాత ఈ ప్రాంత ప్రజలకి, వారికి మొన్న కూడా మీరు చూశారు వారితో బహిరంగ సభ అయింది, అది కనీవిని ఎరగని రీతితో బహిరంగ సభ అయింది. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక బహిరంగ సభ పెట్టింది, ఆ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు గ్యాదరింగ్ చేశారు. నరేంద్ర మోడీ బహిరంగ సభ ఇక్కడ మేము పెట్టాము, 5 నియోజకవర్గాల నుంచే గ్యాదర్ చేసాం. గ్యాదర్ కాదు కూడా, అసలు మేమేం గ్యాదర్ చేయలేకపోయినాం, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ఎంప్లాయీస్ నిజామాబాద్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు, నెక్స్ట్ కూడా మోడీ గారు రాబోతున్నట్టున్నారు. ఇవాళ కూడా నడ్డా గారు వచ్చారు, కామారెడ్డి వస్తున్నట్టున్నారు మోడీ గారు. అంటే ఈ ప్రాంతం అంతా కూడా భారతీయ జనతా పార్టీ గతం నుంచి కూడా మంచి పట్టుంది, నరేంద్ర మోడీకి మంచి అభిమానులు ఉన్నారు, వారి మీద పూర్తి విశ్వాసం ఈ ప్రాంతం మీద ఉంది. అందుకోసమే చాలా సందర్భాల్లో మా ఎంపీ అరవింద్ గారు అంటారు, నిజామాబాద్ గడ్డ బీజేపీ అడ్డ అని అంటాడు. కానీ కమలం పువ్వులు ఉన్నాయి, కానీ మొగ్గలో ఉన్నాయా లేదంటే ఆకులుగా ఉన్నాయా, విచ్చుకోవడానికి ఎంత ఉంది అనేది. అంటే ధర్మపురి అరవింద్ గారికి ముందు తర్వాతగా ఏమైనా గ్రాఫ్ పెరగడాన్ని చూడొచ్చా? ధర్మపురి అరవింద్ గారు పార్లమెంట్ మెంబర్ అప్పుడు, ఎలక్షన్ అప్పుడు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభిమానులు ఉన్నారు, కానీ ఓటర్లు లేకుండా. కానీ ఎప్పుడైతే వారు ఎంపీగా గెలిచారో, గెలిచిన తర్వాత ఓటు బ్యాంక్ అమ్మ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోవాల్సింది, గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ అది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అవా ఉండే. ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు శాఖలతో సహా పంచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఎన్నికలు అన్ని మేనేజ్మెంట్స్, ఎన్ని ఎలక్షన్లో క్యాంపెయినింగ్ కానివ్వండి, మీడియా మేనేజ్మెంట్ కానివ్వండి, ఈవెన్ పోల్ మేనేజ్మెంట్, రకరకాల ఎలక్షన్లో ఉండే దుష్పరిచాలు, మీడియా అంటే లిక్కరు, ఫైనాన్స్లో అన్నింటిలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చివరి కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కారణం ఏంటి అంటే అభిమానులు ఉండడం ఒక ఎత్తు, దాన్ని ఓటు బ్యాంక్ తెచ్చుకొని ఓటింగ్ చేసుకోవడం ఒకటి. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి మనసులో మంచి భావం కలిగించి పోలింగ్ బూత్లకు పంపిస్తుంది, కానీ ఆ వ్యక్తి ఎవరికి ఓటు వేయాలని ఆ చివరి క్షణంలో నిర్ణయించుకుంటాడు, ఆ నిర్ణయించుకోవడమే ఓటింగ్ అంటారు. లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఓటింగ్లో ఓడిపోయింది. ఇప్పుడు అరవింద్ గారి ఎలక్షన్ వచ్చింది, మాస్ మూమెంట్ అది, దాన్ని సునామీ అంటారు పొలిటికల్గా. ఆ సునామీలో కవితను కొట్టారు. దాని తర్వాత అరవింద్ గారు లాస్ట్ 4.5 ఇయర్స్ అయినా ఈ ప్రాంతం మీద నాలాంటి చాలామందిని తయారు చేసి పార్టీని కూడా పటిష్టం చేసి గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో ఆయన బూత్ స్థాయి కార్యకర్తలకు కూడా సంక్షేమ నిధి పెట్టి ఎవరితో పర్టికులర్గా ప్రతి ఒక్కరితో నుండి, మీరందరూ కూడా ఎలక్షన్స్ వాళ్ళందరూ ఇప్పుడు అనుకుంటారు, మాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎలక్షన్ స్టార్ట్ అయింది అరవింద్ గారు చేయబట్టి.
ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఎక్కడ ఒక దగ్గర మీటింగ్ పెట్టాలి, ఎక్కడున్నారు మీరు, మీరు ఏం చేస్తున్నారు, మమ్మల్ని మానిటరింగ్ చేయడం ఎవ్రీడే. అంటే నేను వారి యొక్క అంటే రాజకీయాల్లో చాలామంది పెద్ద పెద్దలను చూసుకుంటూ వచ్చాను. చంద్రబాబు నాయుడు కేసీఆర్తో కలిసి ఒకే కారులో ప్రయాణించిన అదృ అంటే అప్పుడున్న పరిస్థితులు నాకు దొరికింది అలాంటి సిచ్యువేషన్. కానీ అరవింద్ అనే వ్యక్తి ఆయన లక్ష్యమల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిపే, ఆయనకు సొంత తండ్రి ఉండడు, తల్లి ఉండడు, అంటే ఆయన లక్ష్యం బీజేపీ అనే ఒక ఏంతో పోతాడు. మమ్మల్ని అందరినీ పికప్ చేసింది కూడా నేను పార్లమెంట్ ఎలక్షన్లో అరవింద్ గారికి వ్యతిరేకం చేశాను. అరవింద్ గారికి అన్ని పార్లమెంట్లో అన్ని దగ్గర మెజార్టీ వస్తే నేను ఏ ప్రాంతం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆ ప్రాంతంలో ఆయన మెజార్టీ తగ్గింది, అంటే మైనస్లో ఉండే ఉన్నా ఆయన ఒకటే చెప్పాడు, మీరు చేయకున్నా సరే మీలాంటి రాజకీయాల్లో బీజేపీ అనేది ప్లాట్ఫామ్ కరెక్ట్ అన్నాడు. ఎస్, మేము కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేయడం జరిగింది, మాకు సాగునీరు ఇస్తారని చెప్పారు, మా గల్ఫ్ అనలను ఇష్యూలో ఫెయిల్ అయ్యారు, ఈ రెండు ఇష్యూస్ తీసుకొని మేము నేను గత 5 సంవత్సరాల కిందట నిచ్చిపల్లి దగ్గర సాక్షి అనే పేపర్ ఆఫీస్ పక్కన పెద్ద బహిరంగ సభ పెట్టాడు ఎవరు కేసీఆర్ గారు. ఆ బహిరంగ సభలో నేను మాట్లాడాను, నేను మాట్లాడి చెప్పాను ఏమని, అపర భగీరథ ప్రయత్నం చేస్తున్నారు మీరు, అంటే బాజిరెడ్డి గారు కేసీఆర్ గారు, మీరు ఇద్దరు గిట్ట 2 సంవత్సరాలు నీళ్ళు ఇస్తామంటున్నారు కదా, ఇస్తే విగ్రహాలు నేను పెడతాను, మీ విగ్రహాలన్నీ కాటన్ దొర విగ్రహాలు గోదావరి జిల్లాలో ఉంటాయి, అట్లనే మీ విగ్రహాలు ఇద్దరు ఇక్కడ పెడతాను నేను,